బీసెంట్ రోడ్లో మా ఇట్లో కొనుక్కునేలే దండిగా సామాన్లు అవన్నీ ఇంటికి నాకు చూపించాలి అని చెప్పిండాలే మీకు ఇప్పుడే చూపించారా అండి నేను ఓపెన్ చేద్దామని పోతే నన్ను ఆడే ఓపెన్ చేయించాను వీళ్ళు ఏ పక్కది ఆ పక్క పట్టుకొని సంచి కూడా సీల్ చేస్తాను పిల్లోళ్ళు మీ ఇంట్లో కూడా ఇట్నే ఉండరా హాలిడేస్లో స్కూల్ లేకపోయే వరకు వీళ్ళ రచ్చ రెండింతలు మూడింతలు పెరిగిపోయింది అది ఇంట్లో ఏమన్నా చెప్పిన మాట ఇంటారా ఒక పని చేయమంటే చేయచ్చారా ఆడు ఉండమంటే ఉంటానరా అబ్బా అబ్బా తలా తినేవచ్చు ఇంకా వాళ్ళు చేసే పనిలో కోపం వస్తుంది కానీ దాన్ని కంట్రోల్ చేసుకొని నవ్వుకుంటూ అట గడుపుతా మీ ఇంట్లో పిల్లలు బాగా బుద్ధిగా ఉండరు అబ్బాయి ఇంతకు హాలిడేస్లలో వాళ్ళైనా ఏం చేచ్చారులే ఇంకా బయటకు పోయేదానికి లేదు ఎండలు విపరీతంగా కావచ్చు అండి ఇంట్లోనే ఇంకా నలుగురు ఐదుగురు పిల్లోళ్ళు ఉంటే వాళ్ళైనా ఆడుకుంటూ ఉంటారు ఇంక నేను సామాన్లు తెచ్చిన కదా ఇన్ని చూద్దాం రండి ఇది లక్కీకి స్నాక్స్కి తీసుకురామనేది మా అక్క అదే ఆ బ్లూ డ్రెస్ వేసుకోండి ఆ పిల్ల లక్కీ అంటే లంచ్ బాక్స్ ప్లస్ స్నాక్స్ బాక్స్ రెండూ వచ్చిండీ దీంట్లో ఇంకా ఒక స్పూన్ ఒక ఫోర్క్ వాచ్ తీసుకోండినే కదా ఇదైతే బాగుంది మా అక్కకి అయితే సూపర్గా నచ్చిందంట ఈ చిప్స్ పిల్లోల కోసం తెచ్చిండి అనుకుంటానులే మీరు పప్పులో కాలేసినట్టే కానే కాదు మా అక్కకి బాగా ఇష్టం ఇవంటే ఇంతకుముందు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటి దగ్గరలో బేకరీ ఉంటుంది లేడా అప్పటికప్పుడు చేసి ఇచ్చా అంటారు బాగా నచ్చినాయి అందుకు ఇంకా తీసుకొని వచ్చిన దారిలో ఇరిగిపోతాయేమో అన్ని పొడి అయిపోతుందేమో తింటెల్లో పెట్టుకొని వచ్చాయి అనుకొని కొన్నేది తెచ్చిన రెండు పోయినాయి రెండు బాగానే ఉన్నాయి ఇంకా సరేలే అయ్యే తింటాను మా ఎక్కన ఏడ తినిచ్చాను ఇల్లు ఎట్టుండరు అంటే అట్టు ఇంట్లో పిల్లోళ్ళు ఇంకా ఈ బౌల్ వచ్చి మా బుడ్డిగానికి ఇది మా అక్క ఆకుకూరలు కూరగాయలన్నీ వేసి జ్యూస్ చేసుకొని తాగుతాండు అని జ్యూసర్ ఫిల్టర్ చేసుకునేది తీసుకొచ్చిన మిక్సీ ఆల్రెడీ ఉండదు ఇంట్లోకి చేరినప్పుడు ఇచ్చిండ మా ఎక్కోళ్ళకి ఇది ఒక్కటే నేను అనవసరంగా తెచ్చిన అనుకుంటానా మా అక్క కొకి అంత టైము ఉండదు చేయడానికి ఎందుకు తెచ్చిన అబ్బా ఇది అని ఆలోచించానా కానీ ఎప్పుడన్నా చేర్చే లక్కీ విసిగిచ్చా అంట తినడానికి ఏదన్నా దాంట్లో చేస్తే తింటది లే అన్నట్టు తెచ్చిన ఈ కుల్ఫీ మోళ్ళు ఇవి కూడా మా అక్క ఏం చేస్తుందో కానీ నేను ఉన్నప్పుడు చేసి ఇచ్చి పోతా పిల్లలెక్కడోన్నీ ఏంటన్నా ఐస్ క్రీంలటాటి ఇది ఏమో లక్కీ ఈమె ఆ ముక్కుకి దెబ్బ తగిలిచ్చుకునేది కింద పడి అన్నో ఆమె చూపియ్యాలంటే వచ్చింది ఇది నూనె నూనెకని తీసుకొచ్చిన వాళ్ళ ఇంట్లో స్టీల్ది ఉందంట ఆల్రెడీ ఇంకా ఇది దేవుడి దగ్గరికైనా పెట్టుకుంటాంలే అన్నారు మా ఎక్కువాళ్ళ అత్త కూడా ఈ మకాన మా ఇబ్బి కోసమే తెచ్చిన వాడు తింటాడో తిండో అని ఒక ప్యాకెట్ ఏ తెచ్చిన బాగా తింటే ఈసారి వచ్చినప్పుడు ఇంకా తీసుకొచ్చాంలేని మా అక్క పూజలు బాగా చేసుకుంటుంది అందుకే ధూపాలు రెండు మూడు రకాలు తీసుకొని వచ్చిన ఇంక ఈ ప్లేటు పూజది ఇవేమో లక్కీ కోసం అది కూడా లక్కీకే ఊరికే మా పాపకని చెప్పిన ఏడు చందనేది మా మేము ఇడ మళ్ళీ అయినా పోయి తెచ్చుకోవచ్చు లేని ఇంక ఓట్స్ తెచ్చినా ఓట్స్ గురించి ఇంకా ఫుడ్ పిల్లలకి ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనేది డిమార్ట్లో షాపింగ్ పోయిండ కదా అప్పుడు చెప్పిన నేను ఒకసారి అట పోయి షార్ట్ వీడియోల్లో చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో ఇంకా రెండేళ్ళ లోపు మా అక్కన్న ఎట చేసుకోవాలన్న కూడా చూపించిన వీడియో పెట్టిన అది కూడా చూడండి ఇది సెల్ఫుల్లో కబోర్డ్లలో వేసుకోవడానికని షీట్ తీసుకున్నా అయిన బీసెంట్ రోడ్లోనే తీసుకున్నా ఎట్ట షాపింగ్ చేసినా ఎట్ట బార్గెన్ చేయాలనేది వీడియోలో ఉంది అది కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు ఇంకా పూజకి వాచ్ కూడా అక్కడే తీసుకునే నెక్స్ట్ లక్కీ మాట్లాడుతుంది ఆ పిల్ల మాట్లాడుతున్నాయి అంటే ఒకసారి విన్నారు అనుకో మళ్ళీ మళ్ళీ వింటూనే ఉంటారు ఉంటావు నువ్వు రావా నా దగ్గరికి స్కూల్ ఓపెన్ అయితే వరకు ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాయి ఇన్నే కదా ఉండేది భలే మాట్లాడుతుంది పిల్ల